నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పింఛన్ల పంపిణీపై మొండిపాటు వీడని ప్రభుత్వం, బ్యాంకుల్లో జమ అవుతాయని ఇంటింటికి వెళ్లి చెప్తున్న సిబ్బంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర, వాలంటీర్లతో నంద్యాల్లో రహస్య సమావేశం. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ఎన్నికల ప్రచారం, ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న అభ్యర్థులు. అగ్రవర్ణ పేదలకు కార్పొరేషన్ల పేరిట దగ ఒక్క రూపాయి విదల్చని జగన్ సర్కార్. అమిత్ షాపై నకిలీ వీడియోల కేసులో మరో 12 మందికి నోటీసులు. గుజరాత్లో కాంగ్రెస్ ఆప్ కార్యకర్తల అరెస్ట్. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వాలంటీర్లతో రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని వాలంటీర్లను కోరినట్లు సమాచారం. ఈ భేటీలో ఎమ్మెల్యే సతీమణి, శిల్పా నాగిరెడ్డి, పలువురు వైకాపా కౌన్సిలర్లు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అధికార విపక్ష పార్టీల అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో వైకాపా నుంచి తెలుగుదేశంలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా మాచవరంలో జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుడివాడలో జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి రోడ్ షో చేపట్టి పింఛన్ 4,000 యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ 7వ డివిజన్లో తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్ సతీమణి, అనురాధ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పామరుల్లో తెదేపా అభ్యర్థి కుమార్ రాజా సతీమణి ఎన్నికల ప్రచారం చేశారు. చల్లపల్లిలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు టీ దుకాణం వద్ద టీ కలిపి ప్రజలకు అందించారు. పర్చూరు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు రోడ్ షో నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. చిలకలూరిపేటలో ముస్లిం మైనార్టీలతో తెదేపా అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముస్లింలకు న్యాయం జరగాలంటే చంద్రబాబు సీఎం కావాలని ప్రతిపాటి అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలంలో తెదేపా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించి వైకాపా రాక్షస పాలన అంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో రామ్మోహన్ నాయుడు, ఇచ్చాపురం తెదేపా అభ్యర్థి బెందాళం అశోక్ కలిసి ప్రచారం చేశారు. వైకాపాకు చెందిన 100 కుటుంబాలు నర్సన్నపేట కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో తెదేపాలో చేరాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన అభ్యర్థి పులవర్తి ఆంజనేయులు ఇంటింటా ప్రచారం నిర్వహించి మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని భాజపా రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రోడ్ షో నిర్వహించి కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరం 15-49వ డివిజన్లో వైకాపాకు చెందిన 100 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. పార్వతీపురంలో తెదేపా అభ్యర్థి రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా కిర్లంపూడిలో తెదేపా అభ్యర్థి జ్యోతుల నెహ్రూ నూతన ఓటర్లతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. సంక్షేమం, అభివృద్ది కావాలంటే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడలోని 14-15వ డివిజన్లో తెలుగుదేశం అభ్యర్థి వనమాడి కొండబాబు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు మద్దతుగా సినీ నటి ఖుష్బూ అరకు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. చాలా సంసారం తర్వాత నేను అరకుకి వచ్చాను, ఉంది కానీ ఆ డెవలప్మెంట్ చెప్పినప్పుడు ఆ డెవలప్మెంట్ అసలు జరగలేదు. మీకు ఏదైనా వచ్చిందా, రోడ్స్ చేశారా, మీకు ఇల్లు వచ్చిందా, డబ్బు ఇస్తారని చెప్పారు అది వచ్చిందా, ఏదైనా వచ్చిందా, జగన్ గారు ఏదైనా ఇచ్చారా, మనకి ఓటు వేయండి చెప్తారు, మీరు వేస్తారు, ఆయన గెలుస్తారు, వెళ్ళిపోతారు, ఆ తర్వాత 2,00,000 ఆయన బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది, మీకు అసలు శూన్యం వస్తుంది, ఏమీ రాదు మీకు. కర్నూలు స్వామిరెడ్డి నగర్ లో కూటమి అభ్యర్థి టీజీ భరత్ ఇంటింటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో తెదేపా అభ్యర్థి పుత్తా చైతన్యరెడ్డి యువతతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. యువతకు ఉపాధి దొరకాలంటే ఎన్నికల్లో జగన్ ను ఓడించేందుకు సిద్దంగా ఉండాలన్నారు. నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్లలో తెదేపా అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రోడ్ షో నిర్వహించి కూటమి ప్రభుత్వం
అధికారంలోకి రాగానే వృద్ధులకు 4,000 పింఛన్ ఇస్తామన్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతపురం జిల్లా షెట్టూరు మండలంలో తెలుగుదేశం అభ్యర్థి అమిల్నేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం చేశారు. భాజపా అభ్యర్థి వై సత్యకుమార్ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలోని గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తనను గెలిపించాలని కోరారు. కదిరిలో తెదేపా అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ కార్పెంటర్స్తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైకాపా అరాచక పాలన అంతంతోనే అందరి జీవితాల్లో వెలుగులొస్తాయన్నారు. విజయనగరం జిల్లా రాజాం తెలుగుదేశం అభ్యర్థి కోండ్రు మురళి జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాజాం మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి తెదేపా సూపర్ సిక్స్ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రచారంలో పలువురు మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. చీపురుపల్లి గ్రామానికి చెందిన 80 కుటుంబాలు ఎంపీ అభ్యర్థి కలిశెట్టి సమక్షంలో తెదేపాలో చేరాయి. గుంటూరు జిల్లాలోని ఓ మండలంలో 3 గంటల వ్యవధిలోనే పింఛనర్ల ఇళ్లను అధికార సిబ్బంది చుట్టి వచ్చారు. అలా వెళ్లిన వారే పింఛనను అందించడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగానూ ఇదే విధంగా అభాగ్యులు వృద్ధులకు ఇబ్బంది లేకుండా తక్కువ వ్యవధిలో ఇంటి వద్దే అందించవచ్చు. ఈ చిన్న విషయం 40 ఏళ్ల సర్వీస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సీఎం జగన్కు తెలియనట్లు వ్యవహరించడం సిగ్గుచేటు అన్న వాదన వినిపిస్తోంది. ఇంటింటికి పింఛన్ల పంపిణీని జటిలం చేయడమే ప్రభుత్వ అసలు ఉద్దేశంలా కనిపిస్తోంది. గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో ఒక్కో ఉద్యోగికి సంఘటన 74 మంది పింఛనుదారులు వచ్చారు. నగదు జమ గురించి భరోసానిచ్చిన వారికి డబ్బులు అందజేయడానికి 1-2 గంటల సమయం పట్టొచ్చు, లేదా 2 రోజుల్లోనైనా పూర్తి చేస్తారు. పింఛనుదారుల వేలిముద్ర తీసుకుని పింఛను ఇవ్వడానికే అదనపు సమయం పడుతుంది. ఈ విషయాన్నే 4 రోజులుగా విపక్షాలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి. అయినా వైకాపా ప్రభుత్వం చెవికెక్కించుకోకుండా మండు టెండర్లో వృద్ధుల్ని బయటకు రప్పించే రాక్షస క్రీడను కొనసాగిస్తూనే ఉంది. గత నెల 1న పింఛను పంపిణీకి ముందు సీఎస్ జవహర్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో మెజారిటీ కలెక్టర్లు సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పింఛన్లు ఇవ్వొచ్చని ముక్తకంఠంతో చెప్పారు. ఈ సూచనను పెడచెవిన పెట్టి వైకాపాకు వంతపాడేలా పింఛనుదారుల్ని గ్రామ వార్డు సచివాలయాలకు రప్పించారు. ఇప్పుడు దానికి మించి బ్యాంకుల వద్దకు రప్పించేలా దారుణమైన ఆదేశాలు ఇచ్చారు. గుంటూరు జిల్లా అధికారుల ప్రయత్నంతో ఇంటింటికి పింఛన్ల పంపిణీ ఎంత సులువో ప్రస్తుతం నిరూపితమైంది. బ్యాంకుల్లో నగదు జమ కారణంగా ఎలాంటి ఆందోళనకు గురి కావద్దంటూ ఇళ్లకు వెళ్లి చెప్పాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సిబ్బంది సమాచారం ఇచ్చారని కాకుమాను ఎంపీడీఓ రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో 65.49 లక్షల మంది పింఛనుదారులు ఉంటే 48.92 లక్షల మంది ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. మిగిలిన 16.57 లక్షల మంది ఇళ్లకు వెళ్లి సచివాలయ ఉద్యోగులు పింఛన్లు ఇవ్వాలి. సచివాలయాల వారీగా ఈ జాబితాని ఇప్పటికే పంపారు. దాదాపు ప్రతి సచివాలయం పరిధిలోనూ ఇంటింటికి వెళ్లి ఇవ్వాల్సిన పింఛన్లు ఉన్నాయి. వీటిని అక్కడున్న 10 మంది ఉద్యోగులు పంచుకుని ఇళ్ల వద్దకెళ్లాలని నిర్దేశించారు. ఇంటింటికి వెళ్లి పింఛను పంపిణీ చేసేవారికి ఇళ్లకు అటు ఇటుగానే బ్యాంకుల్లో నగదు జమయ్యే పింఛనుదారులు ఉంటారు. అంత దూరం వెళ్లిన వారికి పక్కనుండే ఇతర పింఛనుదారులకు నగదు ఇవ్వడం కష్టమేమీ కాదు. ఎలాగూ సచివాలయ సిబ్బందిని ఇళ్ల వద్దకు పంపుతున్నారు. వారితోనే అందరికీ ఇప్పించొచ్చు. అధికారైనా ప్రజలకు సమస్య వస్తే సులభ పరిష్కార మార్గం అనుసరిస్తారు. సీఎస్ జవహర్ రెడ్డి మాత్రం వైకాపాకు వంతపాడేలా పింఛన్ల పంపిణీని ఎంత సమస్యాత్మకంగా మార్చవచ్చో అంతా చేస్తున్నారు. ఇంటింటికి పింఛన్ల పంపిణీకి ఒకవేళ సరిపడా సచివాలయ సిబ్బంది లేరని క్షణమనుకున్నా ప్రత్యామ్నాయంగా పోస్టాఫీసులు ఉన్నాయి. ఒకప్పుడు వీటి ద్వారానే ఇంటింటికి అందించేవారు. ఈ విషయం సీఎస్ కు తెలుసు కదా. పింఛనుదారుల పేరుపై మనీ ఆర్డర్ తీసి నేరుగా ఇళ్లకే నగదు అందించొచ్చు కదా. ఇబ్బంది పెట్టవద్దంటే ఇలాంటి మరెన్నో మార్గాలు కనిపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. రాష్ట్రంలోని వివిధ వర్గాల కోసం జగన్ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల పరిస్థితి నేతి బీరకాయ చందంలా మారింది. దండిగా నిధులు కేటాయించారు కదా అనుకుంటే అవి కాగితాలకే పరిమితమయ్యాయి. రాయితీ రుణం 1 రూపాయి ఆయా వర్గాలకు అందలేదు. నవరత్నాల పథకాల నిధులనే కార్పొరేషన్లకు కేటాయించినట్లుగా మాయ చేశారు.
ఇలా బడుగు బలహీన మైనార్టీ వర్గాలనే కాదు అగ్రకులాల్లోని పేదలను జగన్ మోసగించారు. ఓసీల్లోని పేదల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ఊరూరా హామీ ఇచ్చి మేనిఫెస్టోలోనూ ఇదే చెప్పిన జగన్ గద్దెనెక్కాక నమ్మిన వారిని నిండా ముంచారు. రాష్ట్రంలో వైకాపా అధికారం చేపట్టేసరికే వివిధ వర్గాలకు కార్పొరేషన్లు ఉన్నాయి. అగ్రకులాల్లోని పేదల కోసం ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ జగన్ పాలనలో ఏర్పాటు చేశారు. దాని పరిధిలోనే రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కార్పొరేషన్లను నెలకొల్పారు. వీటి ద్వారా ఆయా అగ్రకులాల్లోని పేదలకు నిధులు, రాయితీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని ఆయా వర్గాలు ఆశగా ఎదురుచూశాయి. రివర్స్ పాలనలో పేరొందిన జగన్ 5 ఏళ్లలో 1 రూపాయి విదల్చలేదు. కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు. రాజకీయ కుతంత్రాల్ని అమలు చేసే సంస్థలుగా తయారు చేశారు. ఓసీల్లోని నిరుపేదలకు ఎలాంటి సాయం చేయకుండా మోసగించారు. పేరుకే అగ్రకులాలు, కటిక పేదరికం అనుభవించేవారు లక్షల్లో ఉన్నారు. వారికి ఉపాధి కల్పన చూపాలన్న కార్పొరేషన్ల ఏర్పాటు లక్ష్యాన్ని జగన్ నీరుగార్చారు. ఏటా బడ్జెట్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కార్పొరేషన్కు భారీగా నిధులు కేటాయించినట్లు చూపించారు. ఆ నిధుల్నే మళ్లీ రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, ఈబీసీ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్లుగా విభజించి వాటిలోనూ పొందుపర్చారు. అవన్నీ నవరత్న పథకాలకు చెందిన నిధులే. 5 బడ్జెట్లలో ఇదే తంతు. జగన్ మార్కు మోసమంటే ఇదే మరి. సామాజిక భద్రత పింఛన్లు, ఉపకార వేతనాలు, ఫీజు రీఎంబర్స్మెంట్ కు బడ్జెట్లో కేటాయించే నిధుల్నే మళ్లీ కార్పొరేషన్లలో చూపించారు. అగ్రకులాల వారిని సామాజిక వర్గాల వారీగా విభజించి వారికి వివిధ పథకాల ద్వారా కలిగిన లబ్దిని ఆయా వర్గాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లో మళ్లీ చూపించారు. అందరికీ అందే పథకాలనే అగ్రకులాల్లోని వారికి ప్రత్యేకంగా అందించినట్లు జగన్ మాయ చేశారు. అగ్రకులాల్లోని పేదలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు పైకి చెప్పినా దాని వెనుక జగన్ కుతంత్రం వేరే ఉంది. ఆ వర్గాల్లోని పేదల సంక్షేమం అనేది కేవలం మిథ్యే. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కార్పొరేషన్లను వైకాపా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశారు. ఒక్కో కార్పొరేషన్ కు ఒక చైర్మన్, 12 మంది డైరెక్టర్లను నియమించారు. తన అనుచరులు, అస్మదీయులకే పదవులన్నీ కట్టబెట్టారు. జీతభత్యాలు, ఇతర సౌకర్యాల కింద ఇప్పటి వరకు లక్షల్లో ప్రజాధనాన్ని వెచ్చించారు. పోనీ వాళ్లేమైనా అగ్రవర్ణ పేదలకు ఉపయోగపడ్డారా అంటే అదీ లేదు. ఈబీసీ నిస్తం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు అగ్రకులాల పేద మహిళలకు 15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తానన్న జగన్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి 2 రోజుల ముందు 3వ విడత కింద 4.19 లక్షల మంది ఖాతాల్లో 600 కోట్లు విడుదల చేస్తున్నట్లు బటన్ నొక్కారు. కానీ నెల దాటిపోయినా ఇప్పటి వరకు ఒక్కరికి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఇప్పట్లో ఆ నిధులు జమయ్యే అవకాశమూ లేదు. తన అస్మదీయులు, అనుచరులు చేపట్టిన కాంట్రాక్టు పనులకు సంబంధించి మాత్రం కోడ్ రావడానికి కొన్ని రోజుల ముందే 1,000 కోట్ల బిల్లులు చెల్లించేలా చేసిన జగన్ నిజంగా అగ్రకులాల్లోని పేద మహిళలకు ఆర్థిక సాయం అందించాలన్న ఆలోచనే ఉంటే ముందుగానే నిధులు విడుదల చేసేవారు. కానీ అగ్రవర్ణ పేద మహిళలకు మేలు చేసే ఉద్దేశం ఆయనకు లేనందునే నాటకమాడారన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. ఎంఆర్ వ్యవహారంలో సీబీఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులోని నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన నిందితుడు బీపీ ఆచార్యపై చేసిన అభియోగాల నుంచి మినహాయించింది. అయితే అవినీతి నిరోధక చట్టం కింద విచారణను ఎదుర్కోవాల్సిందేనని పేర్కొంది. ఈ కేసులో అభియోగాల నమోదు ప్రక్రియ నిమిత్తం తదుపరి విచారణను జూన్ 18కి వాయిదా వేస్తూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పైసా పెట్టుబడి పెట్టని ఎంఆర్ ఎంజీఎఫ్ ప్లాట్లను విక్రయించడం ద్వారా 167.29 కోట్ల లబ్ధి పొందగా డాక్యుమెంట్లో చూపిన దానికంటే అధిక ధరకు విక్రయించగా వచ్చిన 96 కోట్లను కోనేరు సునీల్ రెడ్డిలు పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఆర్ ప్రాపర్టీస్తో 2002లో ఒప్పందం కుదిరినా 2004లో వైఎస్ ప్రభుత్వం రావడంతో అక్రమాలకు తెరలేచింది. వైఎస్తో ఎంఆర్ చైర్మన్ కోనేరు రాజేంద్ర ప్రసాద్, కేవీపీ రామచంద్రరావులతో జరిగిన సమావేశంలో కన్వెన్షన్ సెంటర్ హోటల్ నిర్మాణంలో ఏపీఐఐసీ వాటా 49 నుంచి 26% తగ్గిస్తూ వైఎస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక ప్రాజెక్టులో నామినీ డైరెక్టర్గా ఉన్న కోనేరు ఏపీఐఐసీకి సమాచారం ఇవ్వకుండా
ఎంఆర్ఎంజీఎఫ్తో అభివృద్ధి ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక ప్రాజెక్టులకు ఎంఆర్ఎంజీఎఫ్కు మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా ఏపీఐఐసీ వాటా పడిపోయి నష్టపోయింది. ఆర్థిక సమస్యలు ఓ నిండు కుటుంబాన్ని బలితీసుకున్న ఘటన విజయవాడను ఉలిక్కి పడేలా చేసింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి మానసికంగా కుంగిపోయిన వైద్యుడు కన్న తల్లితో పాటు కట్టుకున్న భార్యను, ఇద్దరు పిల్లలను కడతెచ్చాడు. ఉరివేసుకుని తాను చనువు చాలించాడు. సొంతంగా ఆసుపత్రిని ప్రారంభించే ప్రయత్నాల్లో అప్పులు అమాంతం పెరగడం, ఇంకా దాని నిర్మాణం పూర్తి కాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురై ఈ దారుణానికి ఒడిగట్టాడు. విజయవాడ పట్టమట వాసవి నగర్ కు చెందిన ధరావత్ శ్రీనివాస్ ఎముకల వైద్యుడు, భార్య ఉష, కుమార్తె శైలజ, కుమారుడు శ్రీహాన్, తల్లి రమణమ్మతో కలిసి ఉంటున్నాడు. శ్రీనివాస్ తండ్రి జమలయ్య నాయక్ పోలీస్ శాఖలో పనిచేసి 10 ఏళ్ల క్రితం మరణించారు. శ్రీనివాస్ అన్న దుర్గాప్రసాద్ హైదరాబాద్లో న్యాయాధికారిగా ఉన్నారు. వీరి స్వస్థలం ఏలూరు జిల్లా నూజివీడు. శ్రీనివాస్ గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, విశాఖలో ఆర్థోపెడిక్లో పీజీ చేశారు. విజయవాడలోని పలు ఆసుపత్రుల్లో వైద్యుడిగా సేవలందించారు. సొంతంగా ఆసుపత్రిని ప్రారంభించేందుకు గతేడాది ఓ భవనాన్ని లీజుకు తీసుకున్నారు. సుమారు 3 కోట్ల మేర వెచ్చించినా అదే వినియోగంలోకి రాలేదు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ స్నేహితులు కొందరు భాగస్థులుగా చేరారని, వారు శ్రీనివాస్ ను మోసగించి రోడ్డున పడేశారని బంధువులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, నమ్మినవారు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక 2 నెలలుగా శ్రీనివాస్ కొంగుబాటులో ఉన్నారని వివరించారు. తను హాస్పిటల్ పెట్టినప్పుడు పిలిచారు, ఓపెనింగ్కి వెళ్ళాను. తర్వాత ఒకటిసారి రన్ అవ్వట్లేదు మాధవి అని అయితే చెప్పారు నాతో. అప్పుడు రన్ అవుతుంది, ఇప్పుడు అన్ని బ్యాక్లో ఉన్నాయి కదా, మళ్ళీ వస్తుంది కదా, ప్రాక్టీస్ నెమ్మదిగా ఇంప్రూవ్ అవుద్ది కదా అని చెప్పాము. తర్వాత తను ఎవరితో మాట్లాడలేదు అని అయితే విన్నాము. అప్పుడు కాల్ చేయమని చెప్పాను. యాక్చువల్లీ నేను మా హస్బెండ్కి, ఇది కూడా 2-3 రోజుల క్రితమే అనుకున్నాం, కాల్ చేసి అందరం ఒకసారి మా క్లాస్మేట్స్ అందరూ మాట్లాడదాం, కొంచెం డిప్రెషన్లోకి వెళ్తున్నాడేమో అన్నట్లు. అయితే ఇలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరూ. ఇప్పుడు అందరం షాక్ తిన్నాం ఒక రకంగా. ఫ్యామిలీతో బాగానే ఉంటారండి, ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయి ఉండొచ్చు, తను లేకపోతే పిల్లలు ఎట్లా ఉంటారు అని కూడా అనుకోని ఉండొచ్చు. ఇదంతా మనం అనుకోవడమే. తను ఒక 10 ఇయర్స్ నుంచి ఇక్కడ జాబ్ చేస్తూ ఉన్నాడండి. 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు రీసెంట్గా మట్టికి సొంతంగా హాస్పిటల్ పెట్టాడు. అందరితో బాగుండేవాడండి, అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి మట్టికి కొంచెం బ్యాచ్తో కలవట్లేదు. మా గుంటూరు మెడికల్ కాలేజ్ బ్యాచ్ రీయూనియన్స్, ఫ్రెండ్లీ రీయూనియన్స్ అలా చేసుకుంటూ ఉంటాం కదా. ఈ మధ్య మట్టుకు కొంచెం సపరేట్గా ఉంటున్నాడు, మేమే కలగజేసుకొని రమ్మని మాట్లాడడానికి ట్రై చేస్తున్నాము. కొంచెం దూరంగా ఉంటున్నాడు. పిల్లలు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, కొంచెం డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాకపోతే అంత సివియర్ ప్రాబ్లమ్స్ ఏం కాదు. అవి కొంత ఆటిజం ప్రాబ్లమ్స్, డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆత్మహత్య చేసుకునే ముందు ఇంట్లోని నగదు, బంగారాన్ని ఓ బ్యాగులో సర్దిన శ్రీనివాస్ దానిని తన కారులో ఉంచారు. అనంతరం తన ఎదురింటి గేటుకు ఉన్న పాలపెట్టెలో కారు తాళానికి కాగితం చుట్టి అందులో వేశారు. తాను ఊరికెళ్తున్నారని, అన్నయ్య వస్తే కారు తాళం ఇవ్వమని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయారు. ఉదయం ఇంటిని శుభ్రం చేసేందుకొచ్చిన పని మనిషి పోర్టికోలో శ్రీనివాస్ ఉరివేసుకుని ఉండడాన్ని గుర్తించారు. స్థానికులొచ్చి చూసేసరికి అప్పటికే శ్రీనివాస్ మృతి చెందారు. వెంటనే ఎదురింటి వారు కారు తాళానికి చుట్టిన కాగితం చూడగా తన అన్నయ్య దుర్గాప్రసాద్ కు మాత్రమే ఇవ్వమని అతని ఫోన్ నంబర్ రాసి ఉంది. దీంతో వారు న్యాయాధికారి దుర్గాప్రసాద్ కు విషయాన్ని తెలపగా ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సోమవారం అర్ధరాత్రి దాటాక వేర్వేరు గదుల్లో నిద్రపోతున్న తల్లి, భార్య, పిల్లల్ని శ్రీనివాస్ చాకుతో మెడభాగంలో కోయడంతో వారంతా చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. చనిపోకముందు శ్రీనివాస్ తన ఫోన్లో వాయిస్ రికార్డ్ చేసుకున్నారు. అందులో కారులోని బ్యాగులో ఉంచిన నగదు, బంగారు నగల్ని తన అన్న దుర్గాప్రసాద్ కు ఇవ్వమని ఉంది. పోలీసులు కారులోని 16 లక్షల నగదు, 300 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లోపల ఇంటి లోపల 4 బాడీస్ దొరికింది. 4 బాడీస్, ఇంకొక బాడీ బయట హ్యాంగింగ్ చేసుకుని దొరికింది. ఇప్పుడు మన దగ్గర అదే క్లూస్ టీమ్ కూడా వచ్చింది, ఫొరెన్సిక్ డాగ్స్ అన్నీ వచ్చి దర్యాప్తు జరుగుతుంది. మీకు అన్ని విషయం ఇంకా తర్వాత తెలుస్తాను. ప్రిలిమినరీ ఇంక్వైరీలో కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ముందు బయట వచ్చింది. ఇంకా డీప్గా మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఫస్ట్ ఇన్క్వెస్ట్ ఉండాలి, పోస్ట్మార్టం అని అయిన తర్వాత అలా రిలేటివ్స్కి బాడీ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇవన్నీ ఫైనాన్షియల్ సంబంధించి జరుగుతున్నాయి. సీఎం ఎన్నికల సభకు వెళ్లిన ఓ వృద్ధుడు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డాడు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. కాజీపేట మండలం కొత్త నెల్లూరుకు చెందిన అంకయ్య సీఎం సభకు హాజరయ్యారు.
మద్యం సేవించి సభకు హాజరైన అంకయ్య ఎండ వేడిమి తాళలేక తీవ్ర అస్వస్థతకు గురవునయ్యారు. వెంట వచ్చిన వారు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. పల్నాడు జిల్లా దాచపల్లి మండలం కేసానుపల్లిలో తెలుగుదేశం కార్యకర్త జక్కుల కోటేశ్వరరావుపై వైకాపా నాయకులు దాడి చేశారు. వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరినప్పటి నుంచి బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు వాపోయారు. ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు అల్లర్లు తలెత్తకుండా పికెట్ ఏర్పాటు చేశారు. గాయపడిన బాధితుడిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన కానుంచి అనేక బెదిరింపు కాళ్ళు నాకు అనేక విధాలుగా నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. నేను మొన్న నన్ను అనేక విధాలుగా నేను వస్తున్నా పోతున్నా విమర్శించి మాట్లాడటం జరుగుతుంది. అంటే ఉంటేనేమో మీ కింద చేతులు కట్టుకొని మీ కింద తుత్తులుగా ఉండాలన్నా, లేదు నా బయటికి పోయి నేను నా పని నేను చేసుకుని బతుకుతుంటే వస్తున్నా పోతున్నా అదే అనేకమైన వివరాలతో నన్ను బెదిరింపు కాళ్ళు బెదిరించి వివరంగా మాట్లాడటం, వాళ్ళకి ముందు పోయించి బెదిరియటం, తిట్టియటాలు జరుగుతున్నాయి. ఎందుకు నా పని నేను చేసుకొని బతుకుతున్నా కూడా నన్ను ఇంత విధిగా ఎందుకు మాట్లాడుతున్నాను? నేను మాట్లాడుతుంటే పలానే ఉల్లేరు హనుమంతరావు, పంది వీరస్వామి, పంది రామసైదులు, పంది నాగరాజు, సంక్రాంతి వేణు వీళ్ళందరూ వచ్చి నా మీద ఎగబట్టడం జరుగుతుంటే సంక్రాంతి వేణుగాడు వచ్చి నా మీద రాయి తీసుకొని ఇదిగో ఇక్కడ తల మీద పగలగొట్టడం జరిగింది. వాళ్ళేమో నా మీద ఎగబట్టడం పట్టుకోవడం జరిగింది. వాళ్ళు 10 మంది వచ్చి నా మీద ఎగబడ్డారు. నేను మాట్లాడి ఘర్షణ జరుగుతుంటే వాళ్ళు రాయి తీసుకొని వచ్చి కొట్టడం జరిగింది. బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. నాగారం మండలంలో ఇంటింటికి వెళ్లి తెదేపా సూపర్ 6 పథకాలు వివరించారు. జగన్ అరాచక పాలన అంతం కావాలంటే తెదేపాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబుకు పేరొస్తుందని రాజధాని అమరావతిని సీఎం జగన్ నాశనం చేశారని గుంటూరు కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. తెనాలి ప్రజాగలం సభలో పాల్గొన్న పెమ్మసాని రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ కంటే మిన్నగా అమరావతిని అభివృద్ధి చేయాలని చంద్రబాబు సంకల్పించారన్నారు. కానీ జగన్ వచ్చాక అభివృద్ధి అంతా ఆగిపోయిందన్నారు. ఇలాంటి సైకో పాలనకు చరమగీతం పాడాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చేపడుతున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐల విభాగం తెలిపింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెదేపా అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడికి మద్దతుగా ఎన్ఆర్ఐలు ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం తెదేపా ఎన్ఆర్ఐ ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అయ్యన్న పాత్రుడు లాంటి నేతలు ఎంతో అవసరమన్నారు. ఏ పండగ కూడా ఏ పబ్బానికి కూడా అయ్యన్న పాత్రుడు గారిని కానీ విజయ్ గారిని కానీ ఇంట్లో లేకుండా సైకో ప్రభుత్వం ఏ రకంగా వేధించింది, వెంటాడింది కూడా అందరికి తెలిసిన విషయమే. గత 5 సంవత్సరాల్లో అయ్యన్న పాత్రుడు గారు ఊరిపోయిన తర్వాత నర్సీపట్నం ఎలా సర్వనాశనం అయిపోయిందో నర్సీపట్నం ప్రాంత ప్రజలు కల్లారా చూశారు. నర్సీపట్నంలో ఏ రోజు కూడా గంజాయి ఆనవాళ్ళు లేని ప్రశాంతంగా ఉండే నర్సీపట్నంలో గంజాయిని తీసుకొచ్చి నర్సీపట్నాన్ని, నర్సీపట్నంలోని యువకుల్ని, వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందో మీ అందరూ చూశారు. ఏ రోజైనా భారతదేశ చరిత్రలో 32,000 కిలోల గంజాయి మన భారతదేశంలోకి రావడం చూసారా? అది కరెక్ట్ గా వైజాగ్ లోకి వచ్చిందంటే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేస్తుందో దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమూలంగా సర్వనాశనం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట వైరల్ అయిన నకిలీ వీడియోలపై ఢిల్లీ పోలీసులు మంగళవారం మరో 12 మందికి నోటీసులు జారీ చేశారు. ఇద్దరిని గుజరాత్లో అరెస్ట్ చేశారు.
నిందితుల్లో ఒకరు కాంగ్రెస్కు చెందిన నాయకుడని, మరొకరు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త అని తెలుస్తోంది. ఈ 12 మంది విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐఓ ముందు హాజరుపరచాలని, ఇప్పటి వరకు మొత్తం 17 మందికి నోటీసులు జారీ అయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధిస్తుందనే నిరాశ నిస్పృహలతోనే ప్రతిపక్షాలు ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తున్నాయని భాజపా ఆరోపిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ విభాగానికి చెందిన మరో 4 సోమవారం ఢిల్లీ పోలీసులు నోటీసులు అందజేశారు. రేవంత్ రెడ్డి నేరుగా హాజరు కాకుండా ప్రతినిధిని పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. అమిత్ షా ఈ నెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు వాటిని వర్తింపజేస్తామని అమిత్ షా చెప్పారు.